పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏర్పాటు చేయనున్న ఉదండాపూర్ పునరావాస కేంద్రంలో తక్షణమే అన్ని శాఖల పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ జి రవినాయక్ ఆదేశించారు. బుధవారం ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ సైట్ సందర్శించి పనులను తనిఖీ చేశారు. ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఆయా ఇంజనీరింగ్ శాఖల ద్వారా ఇప్పటి వరకు చేపట్టిన పనులపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ఎక్కువ మంది లేబర్లను నియమించాలని, అదే విధంగా మెటీరియల్ ముందే డంప్ చేసుకోవాలని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ కేంద్రానికి వచ్చే ఇరువైపు ప్రధాన రహదారులను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని అన్నారు. ఆర్ అండ్ ఆర్ కేంద్రంలోని నిర్మించనున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైకుంఠధామం తదితర పనులకు సంబంధించి కాంట్రాక్టర్లు గతంలో టెండర్లు వేసి పనులు చేసేందుకు ముందుకు రానందున ఆగిపోయాయని, ఆయా ఇంజనీరింగ్ విభాగాల ఇంజనీర్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే వారందరితో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని పనులు విద్యుత్ కనెక్షన్ల వల్ల ఆగిపోయాయని తెలుసుకుని విద్యుత్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడుతూ తక్షణమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ ఆర్ కేంద్రంలో సబ్స్టేషన్లు ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, టీఎస్, ఎంఐడిసి తదితర శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా నిర్మించనున్న ఓహెచ్బీఆర్ కలాన్ని ఫైనల్ చేయాలని అధికారులతో కోరారు.